Am I audible? You are not audible, sir. अभी आप ऑडिबल है क्या? नहीं सर, कैमरा ऑफ है आपका। नहीं, नहीं, कैमरा कैमरा ऑन ऑन है नहीं है। मेरा। हाँ, अभी नाउ यू आर ऑडिबल। ओके ओके ओके, ओके, सो सो आई आई एम एम जस्ट जस्ट चेकिंग चेकिंग वेदर वेदर आवर फेसबुक फेसबुक इज इज कमिंग कमिंग और और नॉट। नॉट। ओके, सो नाउ वी आर लाइव, आई थिंक। अभी है लाइव। ओके, प्रबल जी भी है लाइव। थैंक यू सर। ओके, ओके, सो सो गुड गुड आफ्टरनून आफ्टरनून ऑल द गेस्ट गेस्ट फ्रॉम फ्रॉम इफको इफको बजार। बजार। सो सो आई आई वुड वुड लाइक लाइक टू टू इंट्रोड्यूस इंट्रोड्यूस మన మన విఎల్ఈ విఎల్ఈ సోదరులందరికీ సోదరులందరికీ కూడా కూడా గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్. సో సో ఈ ఈ రోజు రోజు మనము మనము మీ మీ అందరికీ అందరికీ తెలుసు, తెలుసు, సిఎస్ఈ సిఎస్ఈ హాస్ హాస్ పార్ట్నర్డ్ పార్ట్నర్డ్ విత్ విత్ ఇఫ్కో ఇఫ్కో అన్న అన్న కంపెనీతో కంపెనీతో మనం మనం పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ చేశాము. చేశాము. సో సో దానిలో దానిలో భాగంగా భాగంగా ఇఫ్కో ఇఫ్కో ఇస్ ఇస్ మన మన దేశంలో దేశంలో ఒక ఒక సుప్రసిద్ధ సుప్రసిద్ధ ఎరువుల ఎరువుల కంపెనీ. కంపెనీ. అండ్ అండ్ ఆ ఆ కంపెనీతో కంపెనీతో సిఎస్ఈ సిఎస్ఈ ఒక ఒక పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ కూడా కూడా అగ్రిమెంట్ అగ్రిమెంట్ కూడా కూడా చేసింది. చేసింది. దాని దాని ద్వారా ద్వారా అనేక అనేక సదుపాయాలు, సదుపాయాలు, అనేక అనేక ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ కూడా కూడా మనము మనము విఎల్ఈ విఎల్ఈ త్రూ త్రూ రైతులకు రైతులకు అందించాలని అందించాలని సంకల్పించాం. సంకల్పించాం. సో సో దీనిలో దీనిలో భాగంగా భాగంగా ఈ ఈ రోజు రోజు మనము మనము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఉన్నటువంటి ఉన్నటువంటి విఎల్ఈస్ విఎల్ఈస్ కి కి ఇఫ్కో ఇఫ్కో బజార్ బజార్ ద్వారా ద్వారా మనం మనం అమ్మేటువంటి అమ్మేటువంటి ఉత్పత్తులు ఉత్పత్తులు ఏవైతే ఏవైతే అగ్రికల్చరల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఉన్నాయి రైతుల రైతుల కొరకు, కొరకు, వాటి వాటి గురించి గురించి సమాచారం సమాచారం ఇస్తాము. ఇస్తాము. అండ్ అండ్ అదేవిధంగా అదేవిధంగా ఇఫ్కో ఇఫ్కో యొక్క యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటి, ఏంటి, అసలు అసలు మన మన రైతులకు రైతులకు ఎటువంటి ఎటువంటి ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ మన మన దేశంలో దేశంలో తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నారు. ఓకే, ఓకే, సో సో ఇటువంటి ఇటువంటి వాటి వాటి మీద మీద సమాచారాన్ని సమాచారాన్ని కూడా కూడా మనకి మనకి రీజనల్ రీజనల్ హెడ్స్ హెడ్స్ అయినటువంటి అయినటువంటి మారుతి మారుతి కుమార్ కుమార్ గారు, గారు, రీజనల్ రీజనల్ హెడ్ హెడ్ ఫర్ ఫర్ తెలంగాణ తెలంగాణ ఫర్ ఫర్ ఇఫ్కో ఇఫ్కో ప్రోడక్ట్స్, ప్రోడక్ట్స్, అండ్ అండ్ అదేవిధంగా అదేవిధంగా మాంజీ మాంజీ గారు గారు ఇస్ ఇస్ రీజనల్ రీజనల్ హెడ్ హెడ్ ఫర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రానికి. అండ్ అండ్ ముఖ్యంగా ముఖ్యంగా మన మన విఎల్ఈ విఎల్ఈ సోదరులు సోదరులు ఎవరైతే ఎవరైతే ఈ ఈ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ అమ్ముదాం అమ్ముదాం అనుకుంటున్నారో, అనుకుంటున్నారో, సో సో ఈ ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ గురించి గురించి వివరాలు, వివరాలు, ఇఫ్కో ఇఫ్కో గురించి గురించి యొక్క యొక్క ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అదేవిధంగా రైతులకి రైతులకి ఏ ఏ విధంగా విధంగా మనం మనం ఈ ఈ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ని ని అందుబాటులోకి అందుబాటులోకి తేగలమనే తేగలమనే దాని దాని మీద మీద ఈరోజు ఈరోజు ఈ ఈ సెమినార్ సెమినార్ నిర్వహింపబడుతుంది. నిర్వహింపబడుతుంది. సో సో దీని దీని గురించి గురించి ముందుగా ముందుగా మన మన మాంజీ మాంజీ గారు గారు ఇఫ్కో ఇఫ్కో యొక్క యొక్క చైర్మన్ చైర్మన్ యొక్క యొక్క సందేశాన్ని సందేశాన్ని మనకి మనకి ఇస్తారు. ఇస్తారు. దాని దాని తర్వాత తర్వాత వి వి విల్ విల్ బి బి మన మన మారుతి మారుతి కుమార్ కుమార్ గారు గారు తెలంగాణ తెలంగాణ ఎవరైతే ఎవరైతే హెడ్ హెడ్ ఉన్నారో ఉన్నారో ఇఫ్కో ఇఫ్కో నుంచి, నుంచి, వారు వారు కూడా కూడా వారి వారి యొక్క యొక్క ముఖ్యమైన ముఖ్యమైన వివరాలు వివరాలు మనకి మనకి తెలియజేస్తారు. తెలియజేస్తారు. తర్వాత తర్వాత మాంజీ మాంజీ గారు గారు కూడా కూడా తెలియజేస్తారు. తెలియజేస్తారు. అండ్ అండ్ అదేవిధంగా అదేవిధంగా మన మన ప్రబల్ ప్రబల్ ప్రతాప్ ప్రతాప్ సింగ్ సింగ్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఉన్నారో ఢిల్లీ ఢిల్లీ హెడ్ హెడ్ ఆఫీస్ ఆఫీస్ నుంచి, నుంచి, సో సో సిఎస్ఈ సిఎస్ఈ పోర్టల్ పోర్టల్ ద్వారా ద్వారా ఈ ఈ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ని ని ఎట్లా ఎట్లా మనము మనము రైతులకు రైతులకు అందుబాటులోకి అందుబాటులోకి తేగలమనే తేగలమనే దాని దాని మీద మీద వివరాలు వివరాలు చెప్తారు. చెప్తారు. సో సో ముందుగా ముందుగా ఐ ఐ రిక్వెస్ట్ రిక్వెస్ట్ శ్రీ శ్రీ మాంజీ మాంజీ గారిని గారిని ఇఫ్కో ఇఫ్కో చైర్మన్ చైర్మన్ యొక్క యొక్క సందేశాన్ని సందేశాన్ని అందించవలసిందిగా అందించవలసిందిగా కోరుతున్నాను. కోరుతున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. థ్యాంక్ యూ రాజకీయ గారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మన ఇఫ్కో గిరీష్ శర్మ, ప్రబల్ కుమార్, మన స్టేట్ మార్కెట్ మేనేజర్ మారుతి కుమార్ గారికి, రాజ్ కిరణ్ గారికి, మన విఎల్ఈ మిత్రులందరికీ, ఇఫ్కో తరపు నుంచి, మా ఏపీ స్టేట్ తరపు నుంచి మీ అందరికీ ఈ కార్యక్రమ వెబినార్కి స్వాగతం. ముఖ్యంగా గత నెల 24వ తారీఖున జరిగినటువంటి మన ఇఫ్కో సిఎస్సి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా గౌరవ ఎండి సార్ గారు మీ అందరూ ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలని చెప్పేసి ప్రథమంగా నేను ఈ ఆ విషయం మీద మీకు వివరిస్తాను. ముఖ్యంగా మన ఎండి గారు ఈ ఇఫ్కో ఈ బజార్ ద్వారా ఈ సిఎస్సికి ఈ కార్యక్రమాన్ని మన ఇఫ్కో ఈ బజార్ ఉత్పత్తుల్ని ప్రారంభించినప్పుడు సార్ ప్రసంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. సారు ఎండి గారు ఏం చెప్పారంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టినప్పుడు దానికి ఒక డైరెక్షన్, దిశ మరియు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ప్రక్రియతో ముందుకు రావాలి. ఆ ప్రక్రియని, అది భవిష్యత్తుని మనకి సృష్టించే విధంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, మరియు మన ఆలోచనలో మరి మన పని రాబోయే కాలానికి చాలా అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి, అలా ఇచ్చే విధంగా మన కార్యక్రమంలో మన మన ప్రోగ్రాం ఉండాలని చెప్పేసి వారు ఆశిస్తారు. అదేవిధంగా విఎల్ఈల ద్వారా ఇఫ్కో మరియు సిఎస్సి సహకారం ద్వారా మన దేశం యొక్క దిశ మరియు పరిస్థితిని మార్చడానికి ఇది మన యొక్క కోఆర్డినేషన్ చాలా సహాయపడుతుంది. మనం ఏది మాట్లాడినా, ప్లాన్ చేసినా చివరి మైలు డెలివరీ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇక్కడ ఎండి గారి సందేశము మా ద్వారా, మీ ద్వారా, మీ నుంచి రైతుల ద్వారా చివరి అట్ట చివరి వరకు మన రైతు సందేశం, రైతు వరకు ఆ సందేశాన్ని చేరాలి. ఆ ఫలితాలు కూడా రైతు వరకు చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా
మా ఎండి గారు మీకు అందరికి ఆదేశం ఇచ్చారు. మేము ఇఫ్కో సంస్థ గత 53 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్నారు మరియు దేశవ్యాప్తంగా 35,000 కంటే ఎక్కువ సహకార సంఘాలతో మన వ్యాపార సంబంధాలు మెంబర్షిప్లు కలిగి ఉన్నాం. దాదాపు 4 లక్షల VLEతో కూడినటువంటి ఈ CSC కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఇబ్బందులు అడ్డంకులు అనేకం ఉన్నప్పటికీ కూడా మనం కలిసి ఉన్నప్పుడు అడ్డంకుల్ని ఒక కోఆపరేటివ్ పంథాలో మనం దాన్ని ఈ హర్డిల్స్ మొత్తాన్ని అంటే ఎటువంటి ఇబ్బందులు అయినా సరే మనం కలిసి జయించి ముందుకు వెళ్దామని చెప్పేసి వారు కోరారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైతుల అవసరాలు తీర్చడానికి ఇఫ్కో బజార్ ప్లాట్ఫామ్ని రూపొందించింది. ఇది ఎందుకంటే మన పాలక సూత్రాల ప్రకారం మన సభ్య రైతుల అవసరాలు మాత్రమే తీర్చగలం. దీనికోసం మేము మొదట సుమారు 1100 నుంచి 1200 వ్యవసాయ దుకాణాలను సృష్టించాం. మరి చిన్న చిన్న టౌన్లలో మరియు విలేజెస్లో కూడా సేవలు అందిస్తున్నాము. మా ఉత్పత్తులను గ్రామాల్లోని వారి ఇంటి వద్దకే నేరుగా డోర్ డెలివరీ ఇవ్వటం కోసం పంపిణీ చేయాలని చెప్పేసి మేము కూడా ఆలోచన చేస్తున్నాము. మేము 250 కంటే ఎక్కువ ఉత్పత్తులను కలిగి ఉన్నాం. మరియు మా ఇఫ్కో సంస్థ VLEల ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకి మా ఉత్పత్తులని అందించగలం. వారు ఒక గ్రామం నుండి ఆర్డర్ సేకరించగలరు. తద్వారా మాకు సేవ చేసే ఆ రైతులకు సేవ చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలన్న గాంధీజీ కలని ఈ VLEలు కూడా గ్రామ స్వరాజ్యం స్థాపించేవిగా పనిచేస్తున్నాయి. మేము మా ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా VLE చే సృష్టించబడినటువంటి ఏదైనా ఉత్పత్తులను కూడా ఏదైనా ప్రొడక్ట్స్ని కూడా మేము కూడా మార్కెట్ చేస్తాము. ఎవరైనా వెంచర్ క్యాపిటల్ కావాలని కోరుకుంటే మేము సంయుక్తంగా వెంచర్ క్యాపిటల్ అందించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. వ్యాపారంలో కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భాషా అడ్డంకులను అధిగమించడానికి మేము ఆ వెబ్సైట్లో 12 భాషల్లో పెట్టాము. ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం మాట్లాడే తెలుగు భాషను కూడా దానిలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మరి మా ఉత్పత్తుల యొక్క ప్రయోజనాలను అతనికి సులభంగా అర్థమయ్యేలాగా చెప్పగలం. తర్వాత 4% మార్జిన్ తక్షణమే మీ అందరికీ CSC మెంబర్కి అందించబడుతుంది. మరి మా ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రణాళికకు అనుగుణంగా నగదు రహిత లావాదేవాలను కూడా మేము ప్రోత్సహిస్తాము. మట్టి నుండి రసాయనాలు తీయడానికి మేము చాలా పెద్ద చొరవ తీసుకున్నాము. మరి ఒక ఉత్పత్తిని కనుగొన్నాం. ఇది మొత్తం ప్రపంచంలో మొదటిది. మేము 15 నుంచి 20 రోజుల్లోపు ప్రభుత్వం నుండి అనుమతి పొందబోతున్నాం. ఈ ఉత్పత్తిలో నానో నత్రజని, నానో జింక్ మరియు నానో కాపర్, ఇవి 3 ముఖ్యమైనవి. నానో నత్రజని మా పేటెంట్ ప్రక్రియ మరియు మేము ప్రపంచంలో మొట్టమొదటి కర్మాగారం నిర్మించడానికి పనిచేస్తున్నాం. ఈ విప్లవాత్మక విషయం మన ధైర్యాన్ని పెంచింది మరియు ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ కళకి అనుగుణంగా ఉంది. ఒక చిన్న బాటిల్ నానో నత్రజని ఒక యూరియా బ్యాగ్కి సమానం. మరియు ఆ ధర కూడా యూరియా కంటే కూడా తక్కువగా 250 రూపాయల వరకు ఉంటుంది. మరి సబ్సిడీ కూడా అవసరం ఉండదు కనుక ప్రభుత్వం నుంచి భారం మనం తగ్గించిన వారం అవుతాం. దీనికి లైసెన్స్ కూడా అవసరం లేదు. మరియు మా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. ఇవి మా సహజ ఉత్పత్తులు మరియు మా VLEలను మరింత శక్తివంతం చేస్తాయి. ఈ సహకారం ఈ గొప్ప విప్లవాన్ని తెస్తుంది మరియు మన రైతులను సంపన్నులుగా మార్చాలన్న అందరి కలలను నెరవేరుస్తుంది. మన గ్రామాలు అధికారం పొందాలి. రైతులకు కొనుగోలు శక్తి ఉండాలి. వారు మంచి వాతావరణంలో జీవించాలి మరియు తమ గురించి తాము గర్వపడే విధంగా పనిచేయాలి. దీనికి సహకరించడానికి మరియు దీన్ని సాధించడానికి VLEలకు గొప్ప పాత్ర ఉంది. మా R&D పరిశోధనా సంస్థలు బృందం పర్యావరణ సురక్షితమైనవి, నిరపాయమైనవి, మా రైతులకు మంచిది మరియు క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా చౌకైన ఉత్పత్తులను అందించడం కొనసాగిస్తుంది. ఇది మంచి ఉత్పత్తిని ఉత్పత్తి చేయగలవు మరియు వారి సామర్థ్యాన్ని మరియు మంచి జీవిత ప్రమాణికలను కలిగించగలం. మన కలయిక, మన ఇద్దరి కలయిక అంటే మన మరియు ఇఫ్కో యొక్క కలయిక బలమైన శక్తిగా మారాలి. ప్రపంచవ్యాప్తంగా జాతీయంగా అంతర్జాతీయంగా ఏ సంస్థతో ఉన్నా మేము మనం కలిసి పోటీ పడగలం. మీరు మా కోసం మరియు మీకోసం మరియు మేము మీకోసం కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాంజీ సార్. మీ యొక్క చైర్మన్ గారి యొక్క సందేశాన్ని తెలుగులో చక్కగా మా VLEస్కి అందించారు.
అండ్ మీరు చెప్పినట్టు డెఫినెట్ గా ఇఫ్కో అండ్ సిఎస్సి యొక్క ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో మన విఎల్ఇ మిత్రుల ద్వారా రైతులకి విలువైన ప్రోడక్ట్స్ అండ్ అదే విధంగా ఏవైతే నాచురల్ ఫార్మింగ్ దిశగా అంటే కెమికల్స్ తక్కువ వాడే దిశగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం అందించగలుగుతాం. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నౌ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీ మారుతి గారు టు స్పీక్ అబౌట్ ఇఫ్కో ప్రోడక్ట్స్ అండ్ మన విఎల్ఇస్ ఏం ప్రోడక్ట్స్ ఇఫ్కో బజార్ లో అమ్మగలరు అండ్ వారికి దానివల్ల ఉపయోగాలు ఏంటి, వాట్ ఈస్ దేర్ కమిషన్ ఆర్ ఎర్నింగ్ అండ్ ఆల్, అండ్ ఈ ప్రోడక్ట్స్ ని ఎట్లా ప్లేస్ చేయాలి ఇప్పుడు రైతుల దగ్గర, ఎట్లా ఏ విధంగా వాటి యొక్క వివరాలు తెలియజేయాలి, దాని మీద కొన్ని సూచనలు అండ్ ఆల్సో వారి యొక్క సందేశాన్ని ఇవ్వగలసిందిగా కోరుతున్నాను. సో మారుతి కుమార్ గారు. థ్యాంక్ యూ రాజకిషోర్ గారు. రాజకిషోర్ గారు, ప్రబల్ సింగ్ గారు, గిరీష్ శర్మ మరియు నా తోటి కొలీగ్స్, అదేవిధంగా సిఎస్సి విఎల్ఇ మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు మారుతి కుమారు, నేను ఇఫ్కో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ తెలంగాణలో పనిచేస్తున్నాను. చాలామంది సిఎస్సి మిత్రులు, తెలంగాణలో ఉన్నటువంటి సిఎస్సి మిత్రుల్లో చాలామంది తోటి నేను మాట్లాడటం జరిగింది. సో మనమందరం కూడా మీలో చాలామంది ఇప్పుడు ఫర్టిలైజర్ ఎరువులు వ్యాపారం చేయడం జరుగుతుంది. సో ఈ సిఎస్సి ఆన్లైన్ ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వెబినార్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఇఫ్కో సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని రైతులకి ఏ విధంగా అందజేయాలనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఈ పోర్టల్ ద్వారా ముఖ్యంగా నాన్ సబ్సిడైజ్డ్ ప్రొడక్ట్సే మనం రైతులకి అందజేయడం జరుగుతుంది. నాన్ సబ్సిడైజ్ అంటే యూరియా, డిఏపి ఏవి అయితే ఉన్నాయో అవి కాకుండా మిగతా రైతుల అవసరానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్లన్నీ కూడా మనము రైతులకి ఈ పోర్టల్ ద్వారా మనం హోమ్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇఫ్కో సంస్థకు సంబంధించి చెప్పాలి అంటే ఇది రైతులకు సంబంధించినటువంటి సంస్థ, రైతులే యాజమాన్యంగా ఉన్నటువంటి పనిచేసేటటువంటి సంస్థ ఇది. సో ఈ రైతులకు సంబంధించిన సంస్థ కాబట్టి ఎప్పుడైనా కూడా మేము చేసే ప్రొడక్ట్స్ కానీ ఏవైనా కూడా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్, అదేవిధంగా సరసమైన ధరలకు కూడా ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఆ విధంగా రైతులందరికీ కూడా అందజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పోర్టల్ ద్వారా రైతులకు సంబంధించినటువంటి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందజేయడానికి ఈ మీ అందరితోటి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు, అదేవిధంగా మనకి ఎటువంటి స్టోరేజ్ కూడా అవసరం లేదు. దీనికి ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేసేటటువంటి ఆర్డర్కి సంబంధించి రైతుకి డైరెక్ట్గా డెలివరీ వెళ్తుంది కాబట్టి మనకి ఏ విధమైనటువంటి స్టోరేజ్ అవసరం లేదు, అదేవిధంగా లైసెన్స్ కూడా అవసరం లేదు. దాంతోపాటు ముఖ్యంగా మీరు ఏదైనా ఆన్లైన్లో కనుక ఆర్డర్ చేస్తే 5 నుంచి 7 రోజుల లోపల మనం రైతు ఇంటి వద్ద మనం అందజేయడం జరుగుతుంది. తర్వాత ఈ పోర్టల్లో చూపించినటువంటి ధరల పట్టిక ద్వారానే రైతుల దగ్గర నుంచి మనము ఆ అమౌంట్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు కలెక్ట్ చేసిన అమౌంట్లో మీకు 4% కమిషన్ ఇమీడియట్గా మీరు ఆ పోర్టల్లో మీరు జమ చేసేటప్పుడు మీకు ఆ కమిషన్ ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక నెలలో మనం 1 లక్ష రూపాయలు కనుక వ్యాపారం చేయగలిగితే 4,000 రూపాయలు మనకి కమిషన్ వస్తుంది. సో దీంట్లో కూడా చాలా వరకు మనకు సంబంధించినటువంటి మన ఈ పోర్టల్లో పెట్టేటటువంటి ప్రోడక్ట్స్ కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం ఇచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ అర్బన్ ఫార్మింగ్ సంబంధించినటువంటి, గార్డెనింగ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటే నీటిలో కరిగేటటువంటి ఎరువులు, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్, స్పెషాలిటీ ఫర్టిలైజర్స్, అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్స్ అంటే సాగరిక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా తయారు చేసినటువంటి సాగరిక అనే ప్రోడక్ట్, అదేవిధంగా బయో పెస్టిసైడ్స్ ఉన్నాయి, తర్వాత మనకి పురుగు మందులు, తర్వాత కలుపు మందులు, తెగుళ్ళ మందులు, అదేవిధంగా విత్తనాలు, తర్వాత ఫామ్ మిషనరీ, అదేవిధంగా ఫుడ్ న్యూట్రిషన్ సంబంధించి కూడా ప్రోడక్ట్స్ కూడా ఈ సైట్లో త్వరలోనే మీ అందరికి కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలామంది ఫోకస్ పెరిగింది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సినటువంటి, మన దగ్గర కావాల్సినటువంటి బయో స్టిమ్యులెంట్స్ అంటే మనకి సముద్రపు నాచు ద్వారా తయారు చేసినటువంటి సాగరిక లాంటి ప్రోడక్ట్ కావచ్చు, అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్, ఇవి సూక్ష్మ మైక్రో ఆర్గానిజమ్స్ తయారు చేసినటువంటి ఈ బయో ఫర్టిలైజర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ బయో పెస్టిసైడ్స్ అంటే
నీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఈ బయో పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటటువంటి రైతులందరికి కూడా మనము అందజేయడానికి అవకాశం ఉంది. మరి ఇందాక రేట్ల గురించి మనం మాట్లాడుకున్నాం, ధరల గురించి మాట్లాడుకున్నాం. ధరల గురించి మాట్లాడితే నార్మల్గా మనకి ఇందాక చెప్పినట్టు మేము అందించేటటువంటి ప్రోడక్ట్స్లో మెయిన్గా ఈ సముద్రపు నాచు ద్వారా తయారు చేసినటువంటి సాగరిక అనే ప్రోడక్ట్ని రెండు రకాలుగా వస్తుంది. ఒకటి లిక్విడ్ ద్వారా వస్తుంది, అదేవిధంగా ఇంకోటి గ్రాన్యుల రూపంలో కూడా మనం రైతులకి అందజేయడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా వరిలో కానీ ఏ పంటలోనే ఇరవై ముప్పై రోజుల తర్వాత మనము వేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. దీని ద్వారా ముఖ్యంగా మనకి 20-30% దిగుబడి కూడా పెరుగుతుంది. దీని రేట్లు కనుక మనం గమనించినట్టయితే మనము ఇఫ్కో ద్వారా తయారు చేసి ఇచ్చేటటువంటి ఈ సాగరిక అనేది ఏదైతే ఉన్నదో మనం ఇచ్చే రేటు 515 రూపాయలు మనం రైతుకి అందిస్తుంటే, అదే మార్కెట్లో కనుక మీరు చూసినట్టయితే 800 నుంచి రకరకాల కంపెనీలు 1200 రూపాయల వరకు ఆ ధరలు ఉన్నాయి. అంటే రైతు దగ్గర 300 నుంచి 700 వరకు నష్టపోవటం జరుగుతుంది. అంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనం రైతులందరికీ కూడా సరసమైన ధరల్లో ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. తర్వాత దీని తర్వాత వస్తాయి ఈ బయో ఫర్టిలైజర్కి సంబంధించి కూడా. బయో ఫర్టిలైజర్లో కూడా మేజర్గా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లోకి వస్తే మనం ఇఫ్కో ద్వారా తయారు చేసినటువంటి ఈ బయో ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మంచి క్వాలిటీ కలిగి ఉంటాయి. రైతులకు కూడా మార్కెట్లో లభించే ధర కంటే కూడా 10-20% తక్కువ ధరలో మనం రైతులకి డైరెక్ట్గా మనం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఈ మధ్య కాలంలో వచ్చేటటువంటి మెరాగల్ ఫర్టిలైజర్ ఈ నీటిలో కరిగేటటువంటి ఎరువులు అంటే వీటిని వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అని ఇంగ్లీష్లో అంటాము. ఈ నీటిలో కరిగేటటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటే బయట మార్కెట్లో మనకి అన్ని పంటలకు సంబంధించిన అంటే మెయిన్ డ్రిప్ ద్వారా కావాల్సినటువంటి డ్రిప్ వ్యవసాయం చేసే వాళ్ళని కూడా వాటితో పాటు దాని అదేవిధంగా మనం స్ప్రే చేయటం ద్వారా కూడా ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ని మనం నీటిలో కరిగేటటువంటి ఎరువులను వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే రెండు రకాల పరిస్థితుల్లోనూ మనం బాగా వర్షాలు పడిన సందర్భంలోనూ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ని మనం పిచికారీ చేసి మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు అందజేయచ్చు. అదేవిధంగా మనకి బాగా బెట్టకు వచ్చినప్పుడు అంటే వర్షం లేని సమయాల్లో కూడా మనం ఈ వాటర్ సాల్యుబుల్ ముఖ్యంగా 319 కానీ 318 కానీ మనం కనుక స్ప్రే చేసినట్టయితే మనకి ఆ బెట్టను తట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఎరువులు. దీని ద్వారా మనం బిందు సేద్యం అంటే డ్రిప్ ద్వారా మనం కనుక ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వాడి కనుక మనం వ్యవసాయం చేసినట్టయితే మనకు వచ్చే దిగుబడి ప్లస్ నాణ్యత అదేవిధంగా దాని ద్వారా వచ్చేటటువంటి రేటు కూడా మనం కనుక చూసినట్టయితే మామూలుగా వచ్చే దాని ధర కంటే కూడా మార్కెట్లో 10-20% ధర కూడా మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో రైతు సోదరులందరికీ కూడా మీ విషయాలన్నీ కూడా చెప్పి ఆ రైతు సోదరులందరికీ కూడా మనం చేయాల్సిన అవగాహన చేసి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం వాడించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పురుగు మందుల దగ్గరకు వచ్చేటప్పటికి నార్మల్గా జనరల్గా ఏం జరుగుతుంటుందంటే మనం ఒక ప్రైవేట్ షాప్కి వెళ్తే ఏమవుతుందంటే ప్రైవేట్ షాప్లో ఉన్నటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉన్నదో ఆ ప్రోడక్ట్ రైతుకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా రైతుకి ఇచ్చి ఆ ప్రోడక్ట్ను వాడమని చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. తద్వారా ఆయనకు ఏదైతే ఎక్కువ మార్జిన్ వస్తుందో అంటే ఎక్కువ లాభం వస్తుందో ఆ లాభం వచ్చే ప్రోడక్ట్ని ఆయన కృషి చేసేటటువంటి అవకాశం ఉంది. సో మనం ఈ సిఎస్సి విఏలి ద్వారా కూడా రైతుకు కావాల్సినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత అవగాహన కానీ ఏదైనా కల్పించాలంటే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మా ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. చాలామంది మీరు వాళ్ళతో టచ్లో ఉన్నట్టు తెలంగాణ వరకు మీరు అందరు కూడా చాలామంది టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మీకు అటువంటి సలహాలు కానీ ఏమన్నా కావాలన్నా కూడా మా ఫీల్డ్ ఆఫీసర్స్ ద్వారా మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు తప్పనిసరిగా యూజ్ చేసుకోండి. తర్వాత పురుగు మందుల దగ్గరకు వచ్చేటప్పటికి నార్మల్గా ఏం జరుగుతుందంటే పురుగు మందులు అమ్మేటటువంటి డీలర్లందరూ కూడా మనకి ఎక్కువగా క్రెడిట్ మార్కెట్ ఈ పురుగు మందుల్లో బాగా అలవాటు ఉన్నది. ఈ క్రెడిట్ మార్కెట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ని ఏదైతే అవకాశాన్ని ఉందో ప్రైవేట్ డీలర్స్ ఉపయోగించుకుని ముఖ్యంగా దాని మీద ఉన్నటువంటి ఎంఆర్పి ధరలు అధికంగా ఉన్నటువంటి ఎంఆర్పి ధరలు దాని ధర 200 రూపాయలు ఉందనుకోండి ఎంఆర్పి వచ్చి 500 రూపాయలు ఉంటుంది. సో 500 రూపాయలు ఎంఆర్పి ధర వేసి ఇతర కంపెనీలు అధిక ఎంఆర్పిని పెట్టి రైతులని ఇండైరెక్ట్గా కూడా దోచుకునేటువంటి అవకాశం ఉంది. సో మనం ఇఫ్కో ద్వారా అందించేటటువంటి ఈ పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ అదేవిధంగా
ఇన్సెక్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం మనం అందించే రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం మార్జిన్, అంటే విన్ విన్ సిచ్యువేషన్, అమ్మేవారికి అదేవిధంగా రైతుకు కూడా ఇద్దరికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దాని ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇఫ్కో యాజమాన్యం కూడా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా చేయడం జరిగింది. దీని తర్వాత మనం అర్బన్ ఫార్మింగ్ కనుక చూస్తే దీంట్లో రెండు రకాలు ఉంది, ఒకటేమో కిచెన్ గార్డెనింగ్ అనుకోవచ్చు, పెరటి తోటలు అనుకోవచ్చు, అదేవిధంగా కుండీలో పెంచేటటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఏంటంటే చాలా చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా మన వెబ్సైట్లో మన తెలుగులో అన్ని కూడా ప్రతిదాని గురించి కూడా చాలా వివరంగా విపులీకరించడం జరిగింది. అదేవిధంగా మనం ముఖ్యంగా చూస్తే న్యూట్రీ రిచ్ అనేది ఒక ప్రొడక్ట్ ఉన్నది. అదేవిధంగా ప్రొటెక్ట్ అంటే ఏదన్నా మనకి పురుగు తెగుళ్ళు రాకుండా ఉండటానికి కోసం, అదేవిధంగా మనకి మనది ఏదైతే వేస్ట్ వస్తుందో, బయో వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా డికంపోజ్ చేసే దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ కూడా ఉంది. అదేవిధంగా గ్రీన్ డైట్ అనే ప్రొడక్ట్ ఉంది, మ్యాజిక్ సాయిల్ అనేది కూడా ఉన్నది. అదేవిధంగా సీక్రెట్ అని మన ఇంతకుముందు చెప్పినట్టు సముద్రపు నాచు ద్వారా తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ద్వారా తయారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనం ధరలు కనుక మనం కనుక చూసినట్టయితే, దీని రేట్లు కనుక మనం చూసినట్టయితే చాలా బయట మార్కెట్లో దొరికేదానికంటే చాలా తక్కువ ధరల్లో మనం అందరం కూడా రైతు కావచ్చు, తర్వాత కస్టమర్ కూడా మనం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఎస్సి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి సార్, మారుతి కుమార్ గారు ఫర్ ద షేరింగ్ ద వాల్యుబుల్ ఇన్పుట్స్. సో మీ అందరికీ తెలుసు దట్ ఇఫ్కో అనేది ఒక నమ్మకం, రైతుల యొక్క నమ్మకం. అండ్ సిఎస్సి కూడా ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేస్తుందంటే బేసికల్లీ మన విఎల్ఈ వాళ్ళు ఎవరైతే మన ఫార్మర్స్ తోనే టచ్ లో ఉన్నారో వాళ్ళకి కూడా నమ్మకం. ఎందుకంటే నాకు తెలిసి ఇఫ్కో ఈజ్ యాక్చువల్లీ సెల్లింగ్ ద ట్రస్ట్, ఎందుకంటే ప్రోడక్ట్ యొక్క అంత క్వాలిటీ. అండ్ రైతులకు కూడా ఇఫ్కో అంటే దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ వెనక ముందు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు ఇఫ్కో ప్రోడక్ట్ అంటే. సో ఇది ఒక ఉత్తమమైన ఆపర్చునిటీ మన విఎల్ఈ సోదరులందరికీ. అండ్ ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేయదలుచుకున్నాను. నేను ఇందాక మార్నింగ్ ఐ వాజ్ రివ్యూయింగ్ అవర్ ఫార్మర్స్ కి మన విఎల్ఈస్ ఎంత చేరువలో ఉన్నారని. సో ఉదాహరణకి పోయిన నెల మనము కిసాన్ క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేశాము. సో దట్ మీన్స్ 4 lakh అప్లికేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 2 lakh అప్లికేషన్స్ ఇన్ తెలంగాణ హ్యావ్ బీన్ ప్రాసెస్డ్ త్రూ ద సిఎస్సి ఛానల్. అంటే 4 lakh మంది ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్లో, 2 lakh మంది ఫార్మర్స్ తెలంగాణలో మన సిఎస్సి సెంటర్కి వచ్చి కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని రిజిస్టర్ చేశారు. సో మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే, ఆల్రెడీ రైతులు మన దగ్గరికి ఫసల్ బీమా యోజన కానివ్వండి పోయిన గత 2-3 ఏళ్ల నుంచి, ఆర్ ఇప్పుడు ఇఫ్కో యూరియా ఎవరైతే సొసైటీ ద్వారా అమ్ముతున్నారో అక్కడ, అండ్ అవి కాకుండా ఈ పిఎం కిసాన్ నిధి నుంచి కూడా ఒక 90,000 నుంచి 130,000 మంది ఫార్మర్స్ మన సిఎస్సి సెంటర్స్ కి వచ్చారనమాట. సో ఇది ఒక సదావకాశం మనందరికీ కూడా. ఏంటంటే ఫార్మర్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తాడో ఒక నమ్మకం, ఓకే పిఎం కిసాన్ లో రిజిస్టర్ చేశాడు, పిఎం ఫసల్ బీమా చేశాడు, అండ్ అదే విధంగా ఏదైతే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో కేసిసి దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేశాం. సో మనం సిఎస్సికి ఆల్రెడీ ఫార్మర్ కి వేరియస్ సదుపాయాలు అందిస్తున్నాము. సో దానిలో భాగంగా ఐ రిక్వెస్ట్ అందరు విఎల్ఈస్ కి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ ప్రోడక్ట్స్ ఏదైతే ఇఫ్కో బజార్ లో ఉన్నాయో ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్స్ గురించి తెలియకపోయినా రైతులకు బాగా తెలుసు. ఎందుకంటే ఇందాక మారుతి కుమార్ గారు చక్కగా చెప్పారు, షాప్కి వెళ్ళినప్పుడు నాకు టమాటా విత్తనాలు కావాలి అవి ఇవి అని, ఇప్పుడు ప్రతిసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ తో కూడా ఫ్యూరియస్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముతున్నారు. సో ఇది చాలా డేంజరస్ ఫర్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా, ఫార్మర్స్ కి కూడా. అదే వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఊర్లో వాళ్ళ విఎల్ఈ ద్వారా కనుక ప్రోడక్ట్ వచ్చేస్తుందంటే ఇది చాలా మంచి కన్వీనియంట్ సర్వీస్ టు ద ఫార్మర్. ఎందుకంటే మన మన అది స్లోగన్ కూడా మీకు తెలుసు, జై జవాన్ జై కిసాన్, రైట్? సో కిసాన్ అంటే ఫార్మర్ కి మన త్యాగి గారు సిఓ గారు అండ్ అవస్థి గారు కూడా ఎవరైతే చైర్మన్ ఇఫ్కో అన్నారో, సో వారు అన్నట్టు ఫార్మర్ ఇస్ ద కోర్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ఇఫ్కో ఆర్ దిస్ వన్, అండ్ సిఎస్సి దానిలో ఒక మంచి రోల్ ప్లే చేయగలదు, కన్స్ట్రక్టివ్ రోల్, వేర్ వీ కెన్ టేక్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఇఫ్కో. వాట్ ఎవర్ సార్ చెప్పినట్టు ఇందాక కిచెన్ గార్డెనింగ్, అర్బన్ విఎల్ఈస్ కూడా, ఎందుకంటే మనకి పెద్ద ఎత్తున అర్బన్ ఏరియాస్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో కూడా మనకి విఎల్ఈస్ ఉన్నారు. సో వాళ్ళు అడగచ్చు, సార్ అర్బన్ ఏరియాలో మేమేం చేయగలం? ఈ రోజు కనుక మీరు హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ
చాలా మంది వాళ్ళ పెరట్లో వాళ్ళ బ్యాక్ యార్డ్స్ లో వాళ్ళ టెర్రెస్ మీద కుండీల్లో కూరగాయలు పెంచుతున్నారు. ఓకే, అంతెందుకు? ఉదాహరణకి నేనే ఒక 15 రోజుల క్రితము ఒక 15 కుండీలు తెచ్చి ఈ ఏవైతే నార్లు ఉంటాయో వంకాయ బెండకాయ దొండకాయ ఇవన్నీ కూడా నేనే ప్లాంట్ చేశాను. ఎందుకంటే ఎస్ మన కిచెన్ లో కూడా మన టెర్రెస్ లో కూడా మన బ్యాక్ యార్డ్ లో కూడా మనము ఈ వంట ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అట్లాంటివన్నీ గ్రో చేయొచ్చు. అండ్ ఇఫ్కో బజార్ లో కూడా నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్ గురించి వివరాలు చక్కగా వాళ్ళు ఎన్ని రోజుల్లో ఇది క్రాప్ వస్తుంది దీని యొక్క ఫీచర్స్ ఏంటి స్పెసిఫికేషన్స్ అంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా చక్కగా పొందుపరిచారు ఆ ఇఫ్కో బజార్ పోర్టల్ లో. ఓకే, సో ది నౌ ఐ రిక్వెస్ట్ మన ఆంధ్రప్రదేశ్ రీజనల్ హెడ్ మాంజీ గారిని మన విఎల్ఈస్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాంజీ గారు, ఓవర్ టు యు సార్. ముఖ్యంగా నేను మన ఆంధ్ర స్టేట్ లో ఇంతవరకు ఏ విఎల్ఈసి నుంచి కూడా మనం ఫామ్ హౌస్ రాలేదు. దయచేసి మీరందరూ కూడా ఫామ్ హౌస్ బల్క్ ఫెర్టిలైజర్స్ బిజినెస్ కూడా చేయండి. మేము మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. మీ బల్క్ ఫెర్టిలైజర్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ విఎల్ఈసి సెంటర్స్ వాళ్ళు మాకు డీటెయిల్స్ పంపితే మీకు కనీసం నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మీకు కావాలంటే నోట్ చేసుకోండి. నా ఫోన్ నెంబరు 9440801887. మీరు చెప్తే ఆ ప్లేస్లో ప్రతి జిల్లాకి ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు. ఆ కన్సర్న్ ఫీల్డ్ ఆఫీసర్ మీకు ఓ ఫార్మ్స్ ఇస్తారు. మీరు బల్క్ ఫెర్టిలైజర్ బిజినెస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా మీ అర్బన్ గార్డెనింగ్ గురించి కూడా విజయవాడలో కొంత తక్కువగా ఉంటుంది, హైదరాబాద్లో కాకుండా మరి ఉన్న చోట కానీ దీని గురించి ప్రామినెంట్గా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉన్నాయో చూసి ఆ బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేస్తే మేము తప్పనిసరిగా మా వైపు నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ఫీల్డ్ ఆఫీసర్ మా టీం అంతా మీకు సపోర్ట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సార్. మాంజీ గారు మీరు నెంబర్ కూడా ఇచ్చారు. సో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విఎల్ఈలు అందరు కూడా సో సొసైటీస్ ఏవైతే మనం ఫామ్ చేసామో సిఎస్సీ విఎల్ఈ సొసైటీస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో 13 సొసైటీస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాయి. సో మీరందరు కూడా ఇఫ్కో ఫర్టిలైజర్స్ కి ఏదైతే ప్రొసీజర్ ఉందో మనకంటే మనకి కొన్ని రూల్స్ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అవన్నీ ఫాలో అయితే కనుక తెలంగాణలో ఆల్రెడీ ఒక 20 మంది మన విఎల్ఈస్ ఇఫ్కో యూరియా అమ్ముతున్నారు. సో అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి సొసైటీస్ అదే విధంగా మాంజీ గారు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మనకి టోటల్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కంప్లీట్లీ అగ్రికల్చరల్ కోస్టల్ బెల్ట్. ఓకే, సో వ్యవసాయం అనేది ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ స్టేట్ అండ్ ఆల్సో ఫర్ అవర్ విఎల్ఈ. సో థ్యాంక్ యూ మాంజీ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రాజెక్ట్ హెడ్ ఫ్రమ్ ఢిల్లీ శ్రీ ప్రబల్ ప్రతాప్ సింగ్ టు షేర్, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ప్రోడక్ట్ ఏంటి, ఇఫ్కో అంటే ఏంటి, అవి ఎలా అమ్మాలి తెలుసుకున్నారు. దెన్ హీ విల్ యాక్చువల్లీ షో యూ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్డరింగ్ ద ఇఫ్కో ప్రోడక్ట్స్ త్రూ ద సిఎస్సీ ఛానల్. సో ప్రబల్ జీ, ఆప్కే ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రజత్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఇఫ్కో ఈవైఆర్ వెబ్సైట్ ఓన్ డిజిటల్ సేవా పోర్టల్ హౌ యూ కెన్ ప్లేస్ ఆర్డర్ త్రూ యువర్ డిజిటల్ సేవా పోర్టల్. సో All VLE should go through digital seva portal through their CSE ID and password, and there are so many options of digital seva portal which is known by e-store, services, government services, insurance and electricity and recharge. So IFKO EVAYA service basically given under e-store services. So you have to go through e-store, then you have to choose IFKO EVAYA here, then click on IFKO EVAYA button. After clicking on this button, you will go on IFKO e-buyer portal. From you can buy or purchase each type of product. In IFKO e-buyer product, there are so many types of product. I think Maruti sir already explained about gardening products, seeds products, fertilizer products, pesticide and organic products. And agri machinery is not right now, it's not available. But we have these types of category, so you can place so many types of product from here. So there is no minimum ordering quantity and there is no delivery cost. So if you book rupees 50 rupees order, then it will be delivered to VLE
address or farmer address at free of cost. There is no charges, and it will be delivered within 5 to 7 working days. So these are the basically platform features. So I would also like to do a order and want to show how to place a order. So you can choose a gardening product from here. So before choosing the product, you have to check your PIN code, whether it is deliverable or not deliverable. So IFFCO basically delivering, I think, approximate all PIN codes. Some PIN codes are not deliverable due to some COVID. So this product is out of stock, so you can't buy it. So let me choose another product. So I have chosen urea phosphate, which is 1 kg. So I can maximize the quantity of urea phosphate or minimize the quantity of urea phosphate, but I cannot minimize less than 1. So 1 is mandatory. Okay. If you want to know more about urea phosphate, then you can check on portal all urea phosphate procedure and what is contained in available in urea phosphate, how to use in crops. These all are things given on portal. So you can add it in cart and proceed to checkout. So when you will proceed to checkout, then it will go on address page. So where you have to mention your address or where you want to deliver. Okay, so there are the basically address form. So here you have to mention your name and address and state name, district name, PIN code and mobile number. So let me add my address. So VLE can pay through their CSE wallet. So there is a 4% commission in each product. So VLE will pay up, VLE will get upfront commission. Okay, so in this case, the product amount MRP was 79. So VLE wallet price will be deducted 76.42. Okay, so this is the basically ordering process. So you can also basically change language of the portal. So this portal is basically available in 12 languages. Okay, so you can basically change here Telugu language, in Telugu language. So basically these are the features of this this portal. So you can basically check through in your language, and you can also see here all procedure regarding the product. So that's it. So you should basically focus on ordering through Digital Seva Portal. If you book order directly through IFFCO eBaya, then you will not get 4% commission, which is we are giving. So you should go through Digital Seva Portal. So IFFCO eBaya is available in our Digital Seva Portal under e-store category. So basically we are also providing KVK services, which is also agriculture services. So you can connect farmer to provide them end-to-end solution. So this will give you more benefit, and I would request to all VLE to do more and more orders in IFFCO eBaya. So it's a good opportunity to us. So there is no licensing requirement, and there is no minimum ordering quantity. So it will be delivered free of cost.
thank you everyone. Over to you. థ్యాంక్ యూ ప్రబల్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. సో మన విఎల్ఈ సోదరులందరూ కూడా చూసుంటారు. సో దీనిలో సింపుల్ గా మన డిజిటల్ సేవ పోర్టల్లోకి వెళ్ళి ఈ స్టోర్ అని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఇఫ్కో బజార్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా గనక మనం ఆర్డర్స్ ప్లేస్ చేసినట్టయితే గనక మీకు 4% కమిషన్. సో మీరు మీకు ఒకటి ముఖ్యంగా చెప్తాను, ఇప్పుడు మనకి పాన్ కార్డ్ సర్వీసెస్ కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ ఏంటంటే వన్ టైమ్ సర్వీసెస్. ఓకే, ఒక గ్రామంలో కనుక మీరు చూసినట్టయితే రికరింగ్ అంటే ఫార్మింగ్ కమ్యూనిటీ, ఫార్మర్స్ పెద్ద ఎత్తున మన రాష్ట్రాల్లో ఉన్నారు, ఆంధ్ర తెలంగాణలో. అండ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఫార్మర్ ఫ్రెండ్లీ స్కీమ్స్ ప్రమోటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. అండ్ అగ్రికల్చర్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ బోత్ ద స్టేట్స్. అండ్ వాటర్ కూడా మనకి బాగానే, బై గాడ్స్ గ్రేస్, వర్షాలు అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ సి, దిస్ ఇస్ ఆల్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ purchasing and also ability of our VLE to excite the farmer. ఎందుకంటే మీ దగ్గరికి రైతులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు ఇందాక మన ప్రబల్ గారు చూపెట్టారు తెలుగు లాంగ్వేజ్ లో కూడా వెబ్సైట్ ఉంది. ఓకే, సో కైండ్లీ షో దెమ్ ద వెబ్సైట్, ఏమైనా ప్రొడక్ట్స్ మీకు కావాలా అని వాళ్ళకు ఎడ్యుకేట్ చేయండి. అండ్ అదే విధంగా మన మారుతి కుమార్ గారు, మాంజీ గారు చెప్పినట్టు వారి యొక్క డిస్ట్రిక్ట్ లో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా సేల్స్ పర్సన్స్, వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారు. సో ఏ ఏరియాలో ఏ ప్రోడక్ట్స్ బాగా పోతాయి అనేది కనుక మీకు సందేహం, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇఫ్కో వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కూడా గైడే చేస్తారు. ఇప్పుడు నెల్లూరులో ఏ ప్రోడక్ట్స్ బాగా పోతాయి, ఈస్ట్ గోదావరిలో ఏ ప్రోడక్ట్స్ పోతాయి, లేకపోతే కరీంనగర్లో ఏది పోతుంది, లేకపోతే భూపాలపల్లిలో, వరంగల్లో, మహబూబ్ నగర్లో. సో జిల్లా వారిగా కూడా ఒక టైప్ ఆఫ్ మ్యాపింగ్ చేసుకుంటే, ఇందాక సార్ అన్నారు 1,00,000 రూపాయలు అమ్మితే మనకి 4,000 వస్తుందని. సో నేను చెప్తున్నా కదా, ఫార్మర్స్ కి మనం ఈ ప్రోడక్ట్స్ కనుక తీసుకెళ్ళగలిగితే యు ఆర్ నాట్ ఓన్లీ హెల్పింగ్ గైడింగ్ ఫార్మర్ టు గుడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఎందుకంటే ప్రోడక్ట్స్ ఆఫ్ ఇఫ్కో ఆర్ కంప్లీట్లీ లోకలైజ్డ్, ఎందుకంటే టెస్టింగ్ అవన్నీ కూడా మన లోకల్ కండిషన్స్ ప్రకారము మన భారతదేశం యొక్క రైతు యొక్క దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రోడక్ట్స్, సాగరిక కానివ్వండి, అదర్ ప్రోడక్ట్స్. సో అండ్ ఆల్సో ఈ అర్బన్ ఏరియాస్, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ వరంగల్ అర్బన్ ఏరియాస్ లో ఈ కిచెన్ గార్డెనింగ్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఈజీగా ఇట్ కెన్ బి మూవ్డ్. ఎందుకంటే యూ కెన్ యాక్చువల్లీ ఈజీలీ సెల్ ఒక 5 seeds. ఇప్పుడు నేను సాగరిక మన ఇఫ్కో బజార్ పోర్టల్ లో చూస్తే కనుక బీరకాయ అవన్నీ సీడ్స్ అన్ని ఉన్నాయి. సో యూ కెన్ యాక్చువల్లీ ప్రమోట్ ద కిచెన్ గార్డెన్స్ అండ్ ఆల్సో బ్యాక్ యార్డ్ ఏదైతే పెరటి చెట్లు ఏవైతే మనకి నాటుకోవచ్చు అట్లాంటివన్నీ కూడా ప్రమోట్ చేయొచ్చు. సో దయచేసి విఎల్ఈస్ అందరు కూడా ఈ పార్ట్నర్షిప్ ని మనకి ముందుకు పోవాలి, ఇంకా సక్సెస్ఫుల్ కావాలంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని మనము మన డిజిటల్ సేవా పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసి రైతులకి అందించగలుగుతాము. ఈ పిన్ కోడ్ ఒకటిను, ఏరియా సర్వీస్ అవన్నీ ఒకసారి ఆర్డర్ చేసే ముందర చెక్ చేసుకోండి. ఇందాక ప్రబల్ గారు చెప్పినట్టు కొన్ని రెడ్ జోన్స్ లో ఆర్ సమ్ ఏరియాస్ లో దేర్ మైట్ బి ప్రాబ్లమ్ ఆఫ్ కోవిడ్ వల్ల, బట్ యాజ్ పర్ దేర్ చైర్మన్ సార్ దే ఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు డెలివర్ ఆల్ ఓవర్ ద కంట్రీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ మన విఎల్ఈ అందరికీ కూడా. ఇఫ్కో అనేది ఒక మంచి బ్రాండ్ అండ్ ఇది ఒక నమ్మకము. అండ్ ఫార్మర్స్ కూడా ఏంటంటే ఇఫ్కో ప్రోడక్ట్ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే ఎక్స్వైజీ అంటే కనుక ఇట్ విల్ నాట్ బి సో మచ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. అండ్ మనం కూడా ఎందుకు ఇది ప్రమోట్ చేస్తున్నామంటే నమ్మకం, ఇఫ్కో ఈజ్ ఆఫ్ ద ఫార్మర్స్, ఫర్ ద ఫార్మర్స్ ఓన్లీ ఆర్గనైజేషన్ కూడా. ఓకే, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీను, అదేవిధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రీజనల్ హెడ్ మాంజీ గారికి అండ్ ఆల్సో తెలంగాణ రీజనల్ హెడ్ మారుతి కుమార్ గారికి అండ్ ఈ ప్రోగ్రామ్ లైవ్ గా చూసినటువంటి మన విఎల్ఈ సోదరులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా సిఎస్సి టీమ్ మెంబర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ మేనేజర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఉన్నారో మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో, వారందరికీ అండ్ చాలా మంది ఇఫ్కో నుంచి కూడా వాళ్ళ టీమ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ లో. సో అందరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో అది వి విల్ బి షేరింగ్ ఇట్ టు ఆల్ ద గ్రూప్స్ ఆల్సో. సో ఆ రికార్డింగ్ లో కూడా యూ కెన్ యాక్చువల్లీ రివైజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ విచ్ హావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఏ గురించి మాట్లాడారు. సో ఇఫ్కో యొక్క మన పార్ట్నర్షిప్ ని బలంగా, దృఢంగా వీ షుడ్ స్ట్రెంగ్తెన్ అవర్ రిలేషన్షిప్ అండ్ వీ షుడ్ ఆల్సో గివ్ మోర్ ప్రోడక్ట్స్ టు ఫార్మర్స్ త్రూ అవర్ సిఎస్ఈ నెట్వర్క్. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ ఒక 10,000 మంది విఎల్ఈ సోదరులు ఉన్నారు, తెలంగాణలో కూడా ఒక 6,000 విఎల్ఈ సార్ ఉన్నారు దేర్. సో 16,000 మంది యాక్టివ్ ట్రాన్సాక్టింగ్ విఎల్ఈ ఛానల్ ద్వారా మనము ఈ ప్రోడక్ట్స్ ని రైతులకి అతి చేరువలో దగ్గరలోకి తీసుకెళ్దాము.
సో వి రెస్పెక్ట్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ మాంజీ గారు, అండ్ ఆల్సో ప్రబల్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ వీ కెన్ కన్క్లూడ్ దిస్ సెషన్ హియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎస్ థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.